హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ప్రపంచంలోనే నెంబర్ వన్ మిలిటరీ చాపర్ అయినటువంటి అపాచీ హెలికాప్టర్ల గురించి నేను చెప్పబోతున్నాను. అది ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ చేతిలో ఉంది, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేతిలో ఉంది. సో AH-64E హెలికాప్టర్లు, మన అపాచీ హెలికాప్టర్ల గురించి ఈ వీడియోలో నేను పూర్తి స్థాయిలో మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అలానే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. భారత వైమానిక దళం ఇప్పుడు మరింత బలోపేతమైందని చెప్పొచ్చు. భారత వైమానిక దళం పఠాన్కోట్ ఎయిర్ బేస్లో 8 అపాచీ హెలికాప్టర్లను ప్రవేశపెట్టింది. యుఎస్ నిర్మించిన 8 తాజా అపాచీ AH-64E హెలికాప్టర్లు వైమానిక దళం యొక్క పోరాట శక్తులకు పెద్ద ఆసరాగా నిలవనున్నాయి. వీటి ఉపయోగం కారణంగా ప్రపంచంలో అపాచీ అటాక్ హెలికాప్టర్లను నడుపుతున్న 14వ దేశంగా భారత అవతరించింది. ఈ అపాచీ హెలికాప్టర్లలో 1200 రౌండ్ల మందుగుండు సామాగ్రి ఉంటుంది. AH-64D లాక్ హిడ్ మార్టిన్ లేదా బోయింగ్ AGM-114D లాంగ్బో హెల్ఫైర్ ఎయిర్ టు ఎయిర్ ఉపరితల క్షిపణితో తయారైంది. ఇది మిల్లీమీటర్ వేవ్ సీకర్ని కూడా కలిగి ఉంటుంది. ఈ క్షిపణిని పూర్తిగా అగ్నిని కూడా మరిచిపోయే రీతిలో ప్రదర్శించడానికి అనుమతిస్తుంది. 30mm ఆటోమేటిక్ M230 చైన్ గన్ ఫ్యూజ్లెస్ కలిగి ఉంది. ఇది నిమిషానికి 625 రౌండ్ల రేటును అందిస్తుంది. హెలికాప్టర్లో 1200 రౌండ్ల మందుగుండు సామాగ్రి ఉంటుంది. ఇది హైడ్రా 70mm, సిఆర్వి 70mm అండ్ APKWS 70mm వంటి రాకెట్లను మరియు AGM-114 హెల్ఫైర్ వేరియంట్స్, AIM-92 స్ట్రింగర్ అండ్ స్పైక్ మిసైల్స్ ని రవాణా చేస్తుంది. అపాచీలో 2 టర్బోషాఫ్ట్ ఇంజన్లు ఉంటాయి. ఒక్కొక్కటి 1265 కిలోవాట్ల శక్తిని అందిస్తాయి. AH-60E లో జనరల్ ఎలక్ట్రిక్ T700GE-701 ఇంజన్లు ఉన్నాయి. మరియు యూకే అపాచీ రోల్స్ రాయ్స్ టర్బోమేకా నుంచి RTM-322 ఇంజన్లతో అమర్చబడి ఉంది. AH-64 అపాచీ 889 m పర్ మినిట్ చొప్పున వేగం పెంచవచ్చు. హెలికాప్టర్ యొక్క గరిష్ట మరియు క్రూయిజ్ వేగం వరుసగా 279 కిలోమీటర్లు. ఇది గంటకు 260 కిలోమీటర్లు గంటకు. హెలికాప్టర్ యొక్క ఫెర్రీ రేంజ్ మరియు సర్వీస్ సీలింగ్ వరుసగా 1900 కిలోమీటర్లు మరియు 6400 మీటర్లు ఉంటుంది. హెలికాప్టర్ బరువు వచ్చేసి 5165 కిలోలు. ఇది గరిష్టంగా 10433 కిలోల బరువును టేకాఫ్ చేయగలదు. AH-64E అపాచీలో నార్థోప్ గ్రుమ్మన్ మిల్లీమీటర్ వేవ్ లాంగ్బో రాడార్ని అమర్చారు. లాంగ్బో ఫైర్ కంట్రోల్ రాడార్ ఏవైనా రాడార్ బెదిరింపులన్నింటినీ కూడా గుర్తిస్తుంది. ఇంటిగ్రేటెడ్ రాడార్ ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫెరోమీటర్ కలిగి ఉంటుంది. ఇది మిల్లీమీటర్ వేవ్ యొక్క ప్రయోజనం ఏంటంటే కనిపించని పరిస్థితుల్లో కూడా ఇది పనిచేయడం జరుగుతుంది. ఇది చిన్న చిన్న తరంగాలను అలాగే చిన్న చిన్న పుంజాలను సైతం ఫైండ్అవుట్ చేస్తుంది. ఇది ప్రతికూల చర్యలను కూడా నిరోధించగలుగుతుంది. AH-64 ఈ చాపర్లు శత్రువులు గుర్తించకుండా తక్కువ ఎత్తులో ఎగురుతుండగానే లక్ష్యాలను ఛేదించగల సాంకేతిక వ్యవస్థ ఇందులో ఉంది. అంతేకాదు, ఇందులో ఉన్న వెపన్ సిస్టమ్ ద్వారా యుద్ధం జరిగే సమయంలో ఆ యుద్ధానికి సంబంధించిన వీడియోలను రిసీవ్ చేసుకోవడం లేదా ట్రాన్స్మిట్ చేయగల సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఇదంతా ఆ చాపర్లలో అమర్చి ఉన్న డేటా నెట్వర్క్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. అపాచీ AH-64 చాపర్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు July 2018 తొలిసారిగా నడిపారు. గతేడాది ఈ చాపర్లను నడిపేందుకు భారత్ వాయుసేనలోని పైలట్లకు అమెరికాలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. మార్షల్ బిఎస్ ధనోవా ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది పఠాన్కోట్ ఎయిర్ బేస్లో జరిగినటువంటి కార్యక్రమంలో. ప్రపంచంలో అపాచీ అటాక్ హెలికాప్టర్లు నడుపుతున్న 14 దేశం భారతదేశం. అపాచీ అటాక్ హెలికాప్టర్లు ఇండక్షన్ ముందు ఎయిర్ బేస్ వద్ద వాటర్ సెల్యూట్ ఇచ్చారు. AH-64E అపాచీ ప్రపంచంలోని అత్యంత అధునాతన మల్టీ రోల్ కంబాట్ హెలికాప్టర్లలో ఒకటి. దీనిని యుఎస్ సైన్యం ఎక్కువగా వాడుతూ ఉంటుంది. అటువంటిది ఇప్పుడు మన భారత్కు రావడం చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే IAF లోకి అపాచీ అటాక్ హెలికాప్టర్లు అయితే చేరాయి. ముందు ముందు విమానాలు కూడా చాలా ఖచ్చితత్వంతో ప్రాణాంతక మందుగుండు సామాగ్రిని తీసుకెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు. 22 అపాచీ హెలికాప్టర్ల కోసం 2015 సెప్టెంబర్లో అమెరికా ప్రభుత్వం బోయింగ్ లిమిటెడ్తో IAF multi-billion dollar ఒప్పందం కుదుర్చుకుంది. 22 హెలికాప్టర్లలో మొదటి 4 July 27 బోయింగ్ IAF వైమానిక దళానికి అప్పగించబడింది. ప్రస్తుతం మరొక 4 అప్పగించడంతో ఇప్పుడు IAF యొక్క అమ్ములు పదులో మొత్తంగా 8 అపాచీ హెలికాప్టర్లు అయితే ఉన్నాయి.
ఇండియన్ వైమానిక స్థావరం వద్ద మొదటి బ్యాచ్ అపాచీ హెలికాప్టర్లను ఐఏఎఫ్ కు డెలివరీ చేయడం కోసం దాదాపు 4 సంవత్సరాల క్రితం చాపర్స్ కోసం బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. అదనంగా ఆర్మీకి కావాల్సిన ఆయుధాలను 4,168 కోట్ల రూపాయల వ్యయంతో బోయింగ్ నుంచి 6 అపాచీ హెలికాప్టర్లతో పాటు ఆయుధ వ్యవస్థను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2017లోనే ఆమోదం తెలిపింది. ఇది అటాక్ చేసే చాపర్స్ యొక్క మొదటి నౌకదళం అవుతుంది. 2020 నాటికి ఐఏఎఫ్ 22 అపాచీల సముదాయాన్ని నిర్వహిస్తుంది. ఇది మొదటి డెలివరీ షెడ్యూల్ కంటే ముందే ఉన్నాయి. భారత వైమానిక దళం కోసం AH-64E అపాచీ విజయవంతమైన మొదటి విమానాలను జూలై 2018లో పూర్తి చేస్తుంది. భారత వైమానిక దళం యొక్క మొదటి బ్యాచ్ 2018లో అమెరికాలో అపాచీ హెలికాప్టర్లను ఎగరడానికి కావాల్సిన శిక్షణను వారికి ప్రారంభించారు. ఐఏఎఫ్ యొక్క భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చాపర్ అనుకూలించబడింది. అపాచీ విమానాల కలయిక శక్తి యొక్క పోరాట సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది మన ఇండియన్ ఆర్మీ. సో ఇదన్నమాట ప్రపంచంలోని నెంబర్ 1 మిలిటరీ చాపర్ అయినటువంటి అపాచీ మన చేతిలోకి వచ్చింది.